Guys, before starting this video, make sure you people subscribe to our channel and turn on the bell icon to be get notified. And guys, pratyekko like and share it. Chalo, man, video start the video. Hi guys, welcome back to the channel. Welcome back to the another vlog. So guys, today's vlog lo malla shopping ay jeltunnam manamu. Ante bottle shopping kaadu, vere equipment shopping ay jeltunnamu. So yo, poda manamu. ముగ్గురం కలిసి పోతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఎక్విప్మెంట్ బయింగ్ అని చెప్పేసి చెప్పినా కదా, నవీన్ అయితే కొంటున్నాడు అనమాట. లైటింగ్ ఎక్విప్మెంట్ అయితే కొంటున్నాడు, కెమెరా బ్యాగ్ కూడా ఇట్లా ఉంది. కెమెరా ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే కెమెరాకి ఫుడ్ ఉంటుంది ముందు. సో ఆ ఫుడ్ ఇంతకుముందు తీసుకురామో అది ఇరిగిపోయింది, సరే కరెక్ట్ సైజ్ దొరకలేదు మాకు. మేము నార్మల్గా చెప్తే నంబర్ చెప్తే అది ఇచ్చాడు మాకు, ఫిట్ కాలేదు, కొంచెం ఇరిగిపోయింది అది. సో ఈసారి కెమెరా తీసుకుపోయి డైరెక్ట్ అతనితో కరెక్ట్ సైజ్ తీసుకొని తీసుకుని వస్తాయి అన్నట్టు కెమెరా బ్యాగ్ కూడా తీసుకొని వెళ్తున్నాము. సో మనం డైరెక్ట్ ఆన్ అయితే కలుగుతాం మార్కెట్లో. మార్కెట్ నేమ్ వచ్చేసి మరోసారి చెప్తున్నా, లాస్ట్ కెమెరా ఉండేటప్పుడు కూడా చెప్పినా, హరిదాస్ మార్కెట్ అయితే వెళ్తున్నాం కోటీలో. అడిగి పోయిన కంటిన్యూ కదా మన బ్లాగ్. సరే, మా ఇంటి నుంచి మేము హైదరాబాద్ అంటే కోటీ సైడ్ రావాలంటే ఒకటే ఒకటి మెయిన్ డోరు ట్రాఫిక్ డోర్, ఎక్ నెంబర్ హైదరాబాద్ ట్రాఫిక్ మొత్తం ఆడనే ఉంటుంది. అది వచ్చేసి చెదర ట్రాఫిక్ అంటారు. వచ్చామంటే అర్ధ గంట ఖచ్చితంగా అవుతుంది అక్కడ ట్రాఫిక్ అనే. కానీ ఈరోజు ఏందో మరి ఏ టైంకి వెళ్ళినావు మంచి ఉంటారు ఎందుకో, నాకైతే ట్రాఫిక్ చాలా అంటే చాలా తక్కువ అనిపించింది. మేము బండి పైన వచ్చినాము, యాక్టివ్ పైన వచ్చినప్పుడు కూడా ఒక అర్ధ గంట అట్లా ఆగాల్సి వచ్చింది ట్రాఫిక్లో. కానీ ఇక్కడ మాత్రం కొంచెం తక్కువ ఉండే ట్రాఫిక్ మాత్రం, అంటే నేను ఇంతకుముందు చూస్తున్నాను కంటే. ఎక్సలెంట్ వ్యూ, మస్తు సన్సెట్. సో గైస్, మొత్తానికి కోటీ అయితే వచ్చినాము. కానీ కోటీ వచ్చినప్పుడల్లా మాకు బాధ ఉంటుంది, అదేంటంటే పార్కింగ్ ఉండదు మనకు. మేము చాలాసార్లు వచ్చినాము, బండి పైన వచ్చినప్పుడు యాక్టివా పెట్టిన కూడా పార్కింగ్ అయితే జగ ఉండదు. అంటే చాలా మంది రోడ్ పక్కన పెడతారు ఇటు సైడ్, కానీ పెట్టిన వాళ్ళకి అందరికీ నో పార్కింగ్ అయితే పడుతుంది. ఇలా ఖచ్చితంగా యాక్టివాకే పడుతుంది, కార్కి పడుతుంది, ఇంత పెద్ద కార్కి. ఇది ఒక ప్రాబ్లమ్. ఇప్పుడు మేము పార్కింగ్ ప్లేస్ ఎత్తుకోవాలి, ఎన్నో ఒకవేళ ఆపుకొని రావాలి. మళ్ళీ ఒకవేళ మనం రోడ్ సైడ్ పెట్టినాక కూడా మనకి ఇప్పుడు టైం తీసుకోవద్దు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జల్లెళ్ళి మనకు వర్క్ కంప్లీట్ చేసుకొని కార్ వేసుకొని వెళ్ళిపోవాలి. లేదంటే చెల్లానికి ఖచ్చితంగా వాడాలి, మిస్ అయిపోవాలి ఇక చెల్లానికి మనము. వెనకట్టుకోవడం ముక్కేడు ఉంది అనేది, అంటే ఈడుంది అనక ఇదంతా ఇది తిప్పి ఈడుందని చెప్పిందంట. మాకు అది కూడా అట్లనే ఉంది, షాప్ ఏంటో ఈడుంది ఇక్కడ సైడు. కానీ మేము తిరిగేసి వచ్చిన లైన్ మొత్తం ఇదంతా తిరిగేసి ఎంటర్కేని వన్ వే ఉంది కాబట్టి ఇట్లకైనా వచ్చి మళ్ళీ కూడా పెట్టుకున్నాము. ఇది ఇంత ఉంది కాదా, పోదాం ఇక మనం షాప్లోకి వచ్చి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లైట్ స్టాండ్, ప్రతి ఒక్కటి బాక్స్ అయితే తీసి చూపిస్తా. అంటే కొన్ని చిన్న చిన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ పక్కకు పెట్టేసి కావాల్సినవి మాత్రమే చూద్దాం. ఫస్ట్ ఒక ఐటమ్, టూ సెకండ్ వన్ సాఫ్ట్ బాక్స్, బ్యాటరీ చార్జర్, కేబుల్స్. మార్కెట్ పోయినప్పుడు ఇంతే ఒక్కటి తీసుకోవాలని పోతాము, పది కొంటాము. ట్రిగర్, ఓ ఎక్స్పెన్సివ్ వన్, లైట్ 200. ఇది వచ్చేసి బ్రాకెట్ అంటారు, అంటే లైట్ స్టాండ్ బ్రాకెట్ చూపిస్తారు. ఆడియో జాక్ కేబుల్, HDMI కేబుల్, ఆడియో జాక్ కేబుల్, 50mm కెనాన్ 1.8 ఖాళీ కవర్. చలో ఇప్పుడు మనం ఇవన్నీ అన్బాక్స్ అయితే చేద్దాము. సో ఇవన్నమాట మన ప్రోడక్ట్స్. చిన్న చిన్న అన్ని తీసేసిన అంటే కేబుల్స్ అవి ఉన్నాయి, అవన్నీ తీసేసిన మనకు మెయిన్ మెయిన్ కావాల్సిన అన్ని అన్బాక్స్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటాం మీకు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ద బెస్ట్ లెన్స్ ఇన్ ద సెగ్మెంట్ మనకి కెనాన్ 50mm 1.8 ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం మేము లెన్స్ కాకపోతే కుదురటలేదు సో ఫైనల్ ఇప్పుడైతే తీసుకున్నాం విత్ లెన్స్ అట్లనే లెన్స్ ఫుడ్ కూడా రెండు కూడా తీసుకున్నాము పక్క పెట్టదాం ఇప్పుడు దీంతో పని లేదు మనకి మనం లైటింగ్ తీసుకున్నాం కదా లైటింగ్ వచ్చే చూపిస్తాం లైటింగ్ స్టాండ్ ఇందాక చూపిస్తుంది లైటింగ్ స్టాండ్ ఇట్లా ఉంటుంది నార్మల్ స్టాండ్ దాని తర్వాత ఇది వచ్చేసి సాఫ్ట్ బాక్స్ అంటారు మీకు అంటే కూర్చొని చూపించి ఈ ఫ్రేమ్లో సరిపోదు నిలబడి నేను నిలబడి తర్వాత చూపిస్తాను ఫ్రేమ్ సో ఇది వచ్చేసి ట్రిగర్ ఎక్స్మెంట్ ట్రిగర్ అంటారంట మా బ్రదర్ తెలుసు నాకు అంత నాలెడ్జ్ ఏంటి బయట ఫ్లాషెస్ పైన ఇట్లా సెగ్మెంట్లో బెస్ట్ అన్నాడు ఇది కూడా సో ఇది తీసుకున్నాడు ఇది సపరేట్గా తీసుకోవాలి లైటింగ్ తోటి పాటు రాదు సపరేట్గా తీసుకోవాలి ఇది కొన్నాము ట్రిగర్ అండ్ ఇది వచ్చేసి S1 బ్రాకెట్ అంటారు సో ఇది వచ్చేసి స్టాండ్ పైన ఉంటుందంట దీంట్లో ఏ ఫ్లాష్ అయినా పెట్టుకోవచ్చు సో అన్నిటికీ కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఇదైతే తీసుకోండు S1 బ్రాకెట్ పక్క పెట్టారు ఇవన్నిటికంటే ఇది ఇలా తో అంటే ఇది షాందార్ అతనే చాలా ప్రీమియం ప్రోడక్ట్ లైటింగ్ 8200 ప్రో ఇది కూడా బెస్ట్ అంటే మేము ఏది తీసుకున్నా కూడా ఏదైనా ప్రోడక్ట్ తీసుకునే ముందు చాలా బెస్ట్ చూస్తాం చాలా వరకు రివ్యూస్ చూసి బెస్ట్ ఏదంటే అదే తీసుకుంటాము వేరే తీసుకుంటున్నాము గోడాక్స్ 8200 ప్రో అన్బాక్సింగ్ అది చేస్తున్నాము వావ్ షాందార్ చూడండి గోడాక్స్ మాన్యువల్స్ అవి ఉన్నాయి మనకు అవసరం లేదు మనం అన్నీ తోపినా కదా మనం ఇవన్నీ ఎందుకు సో చిన్న బ్యాగ్ అయితే వచ్చింది బాగుంది బ్యాగ్ కూడా చూడండి పైన జిప్పర్ కేస్ ఉంది దీంట్లో అయితే ఏం లేవు ప్రస్తుతానికి కేబుల్ పవర్ కేబుల్ ఛార్జర్ బ్యాటరీ సాకెట్ ఒక బల్బ్ ఇది సాఫ్ట్ బాక్స్లో పెట్టి యూజ్ చేసేటప్పుడు ఈ బల్బ్ యూజ్ చేయాలి మనము అండ్ ఇది వచ్చేసి బ్రాకెట్ డైరెక్ట్ ఫ్లాష్ మనము స్టాండ్ పైన మౌంట్ చేయాలంటే ఇది ఒక బ్రాకెట్ వస్తుంది ఇది ఫ్లాష్ అంబడే వస్తుంది మనకి అండ్ ఫైనలీ ఫ్లాష్ ద AD200 ప్రో ఫ్రమ్ గోడాక్స్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అంటారు ఇది కూడా చాలా ప్రీమియం ప్రోడక్ట్ ఇది ఇది అప్రాక్సిమేట్లీ మనకు 30,000 దగ్గర దగ్గర ఉంటుంది రేట్ అయితే చాలా ప్రీమియం చాలా ఏమంటారు ప్రొఫెషనల్స్ వాడతారు మేము కూడా ఇది బెస్ట్ తీసుకోవాలని చెప్పేసి దీనికోసం అయితే ట్రై చేస్తాము ఫైనల్లీ హ్యాండ్స్ ఆన్ చాలా అంటే చాలా హ్యాపీ అయితే ఉన్నాము ఇలాంటి డ్రీమ్స్ అన్నీ తీసుకున్నా అంటే డ్రీమ్స్లో అనుకునే అన్నీ తీసుకుంటాం కదా లైఫ్లో చాలా హ్యాపీ అయితే ఉన్నాము చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇంత ప్రైస్ పెట్టడానికి దీనికి రేట్ ఎందుకంటే పవర్ఫుల్ ఉంటుంది అంటే రిఫ్రెష్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మా బ్రదర్ చెప్పింది అదే చెప్తున్నా అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీ పెట్టాలి చూద్దాం మీకు ఆన్ చేసి అది లైటింగ్ అంతా సెటప్ చేసి మీకు చూపిస్తే ఉండదు అండ్ అంతే ఇంకా ఇంకేం రాలేదు బాక్స్లో అండ్ మీకు దీంట్లోనే లెన్స్ క్వాలిటీ కూడా చూపిస్తా ఎట్లుంటుందో సో ఇది ఇట్లా ఉంది కదా వైడ్ యాంగిల్ ఈ లెన్స్ చూద్దాం సో గైస్ ఇప్పుడు మీరు చూసిన ఫోటోకి వచ్చేసి కెనాన్ 50mm లెన్స్ నుంచి సో అది కొంచెం క్రాప్ అవుతుంది 50mm అంటే కొంచెం జూమ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి 18x135 కాబట్టి వైడ్ యాంగిల్ ఉంటుంది కెమెరా ఇట్లా చేత పట్టుకున్నా కూడా కనిపిస్తుంది ఇంత ఫుటేజ్ మీకు సో ఇది మన కిట్ లెన్స్ అది వచ్చి 50mm కొంచెం క్రాప్ అవుతుంది కాబట్టి చాలా దూరం నుంచి అయితే మాట్లాడుతున్నాను నేను కెమెరాకి సో మీకు వీడియోలు కొంచెం చేంజ్ కనిపించాలి అది మీకు ఏమైనా మీకు అనిపిస్తే అంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్లో కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో ఈ లెన్స్లో మీకు ఏమైనా అట్లా నోటీస్ చేస్తే మీరు కింద కమెంట్ చేయండి సో నాకు తెలుస్తుంది అట్లనే మీకు బెస్ట్ ఏది అనిపించింది ఈ లెన్స్ నుంచి ఫుటేజ్ మంచి అనిపించిందా లేకుంటే ఆ 50mm తోటి ఫుటేజ్ మంచి అనిపిస్తుందా చెప్పండి నెక్స్ట్ టైం నుంచి అదే పెట్టి తీయడానికి ట్రై చేద్దాం సో గైస్ ఇది బ్రాకెట్ అయితే ఇట్లా ఫిట్ చేస్తారు దీని తర్వాత ఇది సాఫ్ట్ బాక్స్కి అయితే మనం సెట్ చేసేసినాము ఇప్పుడు మనం దీంతో డిఫ్యూజర్స్ వస్తాయి ఫస్ట్ లేయర్ మనం పెట్టేది ఫస్ట్ రింగ్లో ఇట్లా హోల్ వచ్చేసి మధ్యలో ఇట్లా ఉంటుంది అన్ని సైడ్స్ ఇట్లా దీనికైతే అటాచ్ చేస్తాము సో ఇప్పుడు నవీన్ అయితే ఇది పెట్టేస్తున్నాడు అరేంజ్ చేయడానికి ఇద్దరం కావాలి అట్లానే నేను DSLR అయితే తీస్తలేను ఫోన్లో చూపిస్తున్నాం చిన్న చిన్న షార్ట్స్ అయితే చూపిస్తున్నా ఇప్పుడు మనము ఇదైతే ఇట్లా బార్డర్స్కి అట్లా అట్లా అంటించుకుంటే వెళ్ళిపోవాలి సో గైస్ ఇది అనమాట మన సాఫ్ట్ బాక్స్ అట్లే ఇది వచ్చేసి అనికుమ్ అంటారు దీన్ని గ్రిడ్ గ్రిడ్ లాగా వస్తుంది మొత్తం గ్రిడ్ అంటారు దీని పైన పెడతాము డైరెక్షన్ అంటే లైట్ ఒక డైరెక్షన్కి రానికి అట్లా పెడతాం ఇది యూజ్ చేస్తాం కాకపోతే ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు మనం మీ సాఫ్ట్ బాక్స్ అయితే కంప్లీట్గా చూపిస్తే సైడ్ నుంచి సో ఇది వచ్చేసి ఇది గోడాక్స్ బ్రాండ్ నుంచి మనం అయితే తీసుకున్నాము ఇంత పెద్దగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఇది ఉంటుంది సో మనము ఈ స్టాండ్ పైన లైట్కి రీసెట్ చేస్తాము ఇక్కడ హోల్ ఉంది కదా దీనికైతే అది మ్యాచెస్ పెట్టాలి సో గైస్ ఇది వచ్చేసి మన గోడాక్స్ సాఫ్ట్ బాక్స్ మొత్తం కిట్ అండ్ ఇది వచ్చేసి 8200 ప్రో S1 బ్రాకెట్ అండ్ ఇది వచ్చేసి స్టాండ్ మొత్తం కిట్ అయితే ఇట్లా కనిపిస్తుంది మనకి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం DSLR అయితే చూద్దాము DSLR పైన ఎక్స్ ఇది X1 ఏమంటారు ట్రిగర్ ఇది ఇది వచ్చేసి
అండ్ వచ్చేసి మన కెమెరా ఇదైతే కనిపిస్తుంది మనకు చూడడానికి. ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం ఇప్పుడు లైవ్ ఫోటో. అట్లనే ఫస్ట్ ఫ్లాష్ అయితే క్లిక్ చేయను, టెస్ట్ బటన్ క్లిక్, అలా క్లిక్ క్లిక్. ఓకే, అట్లా మనకి కళ్ళకి అనిపిస్తుంది కానీ బాగా పవర్ అయితే చాలా ఉంది. చూద్దాం ఇప్పుడు. సో గైస్ చూసిరు కదా, ఇది మన బ్లాగ్, ఇవరాంటి అన్బాక్సింగ్ అనేవే. సో హోప్ యూ పీపుల్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఇంకొక ప్రోడక్ట్ అయితే ఉంది, ఇది వచ్చేసి చాలా పెద్ద ప్రోడక్ట్. ఇవన్నీ ఒక లెక్క అయితే ఇది ఒక్కటి ఇంకొక లెక్క అన్నట్టు. అందుకే దీనికి కొంచెం సపరేట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా, స్టే ట్యూన్ ఫర్ దట్. అట్లనే ఇంకొకటి ఏంటంటే, వచ్చే సండే కూడా మనకి ఇంకో లైవ్ అయితే ఉండబోతుంది 11 o'clock. అది కూడా 11 o'clock అట్లా 11 a.m. నేను లైవ్ వస్తా, ఒక 1 hour పాటు లైవ్ అయితే ఉంటుంది. సో అందరూ వీలైతే లైవ్కి వచ్చి అటెండ్ అయ్యి అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీరు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, అందరికీ రిప్లై ఇస్తుంటా. లాస్ట్ వీక్ వచ్చినా కదా, లాస్ట్ ఫ్రైడే వచ్చినా, సో ఈ సండే వద్దాం అనుకుంటున్నా. ట్రై చేస్తా, మనకు వీలైతే ప్రతి సండే అయితే పెట్టుకుందాము. హోప్ యూ పీపుల్ ఎంజాయ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అన్బాక్సింగ్ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.